అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు ఇస్తామన్నాడు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం, పహానీలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తామన్నారు. ఇలా గిరిజనేతల రైతులకు రుణమాఫీ జరగలేదు, ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు. ఇట్లా రకరకాలు. అసలు 2 లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. చాలామంది రైతులు పోయి 2 లక్షల పైన ఉన్న డబ్బు కట్టేసిండ్రు. కొంతమంది 2.5 లక్షలు ఉంటే 50,000 కట్టిండ్రు, కొంతమంది 30,000 అప్పు తెచ్చి 3 రూపాయల మితికి 2 రూపాయల మితికి తెచ్చి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టిండ్రు. వాళ్ళకి అటు రుణమాఫీ అయితే లేదు, మిత్తి భారం పెరుగుకుంటా పోతున్నది. దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి? వేర్ ఇస్ ద గైడ్ లైన్స్? నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడో కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను. ఇప్పుడే కట్టకుండ్రి, ఇప్పుడే కట్టకుండ్రి, తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతుండ్రు. అది నోటి మాట. సర్క్యులర్ ఏది, గైడ్ లైన్స్ లేది. ముఖ్యమంత్రి ఏమంటాడంటే 2 లక్షల మీద ఉన్న వాళ్ళంతా పోయి కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుండ్రి కట్టకుండ్రి జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండ్రు. ఎవరిది నమ్మాలి? ముఖ్యమంత్రిది నమ్మాలనా, వ్యవసాయ మంత్రిది నమ్మాలనా? ఏంటి ఆ గైడ్ లైన్స్? ఏంటి రేషన్ కార్డు సంబంధం లేదని నోటి మాట చెప్తుంది, గైడ్ లైన్స్లేమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి సావుకు కారణమవుతుంది. సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకు కూడా క్లారిటీ ఏది? వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు? వాళ్ళు మళ్ళీ అప్పు తేవాలనా వాళ్ళు? ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పిన, 6,90,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 4,90,000 బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి 2 లక్షలు ఇస్తా అంటున్నావు నువ్వు. యాడికి వెళ్ళి తేవాలి 4,90,000? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇయ్యి. నువ్వు డైరెక్ట్గా బ్యాంకుల అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు? ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షలు వాళ్ళ అకౌంట్లు వేసేయి. ఎప్పుడేస్తావు? ఎందుకు వేయడం లేదు? ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు? ముఖ్యమంత్రి కట్టమంటాడు, వ్యవసాయ మంత్రి కట్టద్దు అంటాడు. ఎవరి మాట నమ్మాలి? రైతులను, రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు. ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయినారు. పైసా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా? ఆ జిల్లా మంత్రో, వ్యవసాయ మంత్రో, ముఖ్యమంత్రో ఓ పరామర్శను, ఒక ఖండనను రైతులకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం నింపడానికి, అరే ధైర్యం కోల్పోకండి, మేమున్నాం, మేము రుణమాఫీ చేస్తాం అని రైతన్నలకు ఒక పిలుపునండిచ్చిండ్రా, విచారం వ్యక్తం చేసిండ్రా, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా? ఏమీ చేయరు. మీకు పట్టే లేదు అసలు రైతులంటే. యో ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు, ఇంకోటి ఏదో నిర్ణయించిండ్రు వ్యవసాయ కమిషన్. ఎందుకు ఇవన్నీ కమిషన్లు, సలహాదారులు? రైతుల ప్రాణాలు కాపాడడానికా, రైతుల ప్రాణాలు తీయడానికా? ఇన్నిన్ని పదవులు పెట్టి ఏం చేస్తుండ్రు? రైతులకు భరోసా నింపి, రైతుల ప్రాణాలు కాపాడడానికి, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఈ పదవుల, రైతుల ప్రాణాలు తీయడానికా ఈ పదవులు? దేనికోసం ఈ పదవులని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని ఇన్ని పదవులు పెట్టి సురేందర్ రెడ్డి పానం తీత్తిరి, ఏం చేస్తుంది కమిషన్ మరి? కేసీఆర్ గారేమో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు కేసీఆర్ నడిపి చూపించిండు 9 ఏళ్లలో. 3 కోట్లకు పైగా మెట్రిక్ టన్నుల వడ్లు బండి దేశంలో నంబర్1 రాష్ట్రంగా తెలంగాణను మార్చిండు కేసీఆర్. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలన ఈరోజు తిరిగి సంక్షోభం వైపు రైతులు నెడతా ఉంది. ఇప్పుడే లిస్టు చూపించా, 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ పాలనలో. రైతన్నకు మేము కల్పించిన ఆత్మస్థైర్యాన్ని, ఆసరాను ఇవాళ రైతులకు దూరం చేస్తూ ఉన్నారు మీరు. రైతు బంధిచ్చి కేసీఆర్ ప్రాణాలు నిలబెడితే, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపితే మీరు రైతు బంధును, రైతు రుణమాఫీని ఎగ్గొట్టి ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రైతు భరోసా అదేందో అర్థమే కాదు, బ్రహ్మ పదార్థం అయిపోయింది అది. అది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఒక క్లారిటీయే లేదు. దానికి ఒక కమిషన్ వేసింది, దానికి ఒక కమిటీ వేసిండ్రు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. ఏం చెప్తుంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? ఇంకెప్పుడు చెప్తుంది? జిల్లాలు తిరుగుతామంటారు, అసెంబ్లీలో పెడతామంటారు, రైతు భరోసా ఇస్తామంటారు. ఇక 1-2 నెలలు అయితే యాసంగి పంట స్టార్ట్ అవుతుంది, 1-2 నెలలు అయితే యాసంగి పంట షురూ అవుతుంది. మరి యాసంగి పంట స్టార్ట్ అయినాక వానాకాలం పెట్టుబడి సహాయం చేస్తారా? పెట్టుబడి సహాయానికి అర్థం తెలుసా మీకు? పంటకు పెట్టుబడి సహాయం అది.
దుక్కి దున్నడానికో, నార్లు పోయడానికో, నాట్లు వేయడానికో, కలుపు తీయడానికో, ఎరువుల మందు వేయడానికో ఇవ్వాల్సిన డబ్బు. దుక్కి దున్నుడైపోయింది, నార్లు ఓసుడైపోయింది, నాట్లు వేసుడైపోయింది, యూరియా డిఏపి మందులు వేసుడు అయిపోయింది, ఇక కోత మాత్రమే మిగిలింది. ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఎన్నడిస్తారు రైతు భరోసా? ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఎగబెడతారు? ఎంత ఇస్తారు? ఏమైంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఏటా కేసీఆర్ గారు 7,500 కోట్లు ఏ రైతు దరఖాస్తు పెట్టకుండా, ఏ రైతు రోడ్డు మీదకి రాకుండా, ఎవరు ప్రశ్నించకుండానే కేసీఆర్ గారు 11 విడతల రైతు బంద్ ఇచ్చారు. రైతులు రోడ్లు ఎక్కుతున్నా, రైతులు మిమ్మల్ని అడ్డుకుంటున్నా, ఇప్పటికీ మీరు మీ రైతు బంధు రాకపాయ ఇంకే నడిస్తారు రైతు బంధు? రైతు బంధు రాకపాయ, రుణమాఫీ సగం కూడా కాకపాయ, ఇదే కదా మీరు చేసింది? ఇంకా దీనికేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. రైతుల బోనస్ బోగస్ అయిపోయింది. ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని పెట్టింది. గవర్నమెంట్లోకి వచ్చినాక సన్నాలకే బోనస్ అని మాట్లాడుతున్నారు. అసలు సన్నాలకు బోనస్ అని ఇవ్వడం అంటాడే, సన్నాసులు తప్ప ఎవడు అన్నాడు? ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి కంటే బయట ఆల్రెడీ మాకు ఎక్కువ ధర వస్తూనే ఉంటుంది, నువ్వు ఇచ్చేదేంటి? మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లకు బోనస్ అని రాసినావు మేనిఫెస్టోలో, ఇచ్చుడు కాడికి వచ్చే వరకు సన్నాలకు బోనస్ అని ఎగబెట్టివి, మిగతా పంటల గురించి మాట్లాడకనే పోతివి. బోనస్ బోగస్ అయిపోయి రైతు భరోసా అని దగా చేస్తేవి, రుణమాఫీ సగం కూడా కాకపాయి. ఇది నీకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి? నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసినావు. రైతులకు క్షమాపణ చెప్పు, ఇప్పటికైనా రుణమాఫీని తొందరగా పూర్తి చేయండి అని రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నీతి నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, తక్షణమే క్షమాపణ చెప్పి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయండి, రైతులకు భరోసా కల్పించండి, సురేందర్ రెడ్డిలాగా మరో రైతు ఆత్మహత్య చేసుకోకముందు కళ్ళు తెరవండి అని కోరుతా ఉన్నాం. రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనల్ని బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మన ప్రాణాన్ని తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు, ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైనా పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.